కర్నూలు జిల్లా బోర్వకల్లు మండలం పొదుపు ఐక్య సంఘం మహిళలు మరోసారి దాతృత్వం చాటుకున్నారు. వరద బాధితులకు రెండోసారి 10 లక్షల రూపాయలు విలువ చేసి 20,000 జొన్న రొట్టెలు, మిర్చి పొడి, బాయిల్డ్ ఎగ్స్, చీనీ, అరటి పండ్లు, బిస్కెట్లను సిద్దం చేశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వాటిని పరిశీలించిన అనంతరం డీసీఎం వ్యాన్లో విజయవాడకు పంపించారు. ఊర్లో చేసి ఇక్కడికి పంపించారు. అక్కడ తండ్రి ఉన్నారు. ఏమంటున్నా అంటే హోటల్ కూడా అదే అక్కడ పులిహోర వద్దారు, ఉప్మా వద్దారు. వరద బాధితుల ఆకలి తీర్చడానికి తాము సహకారం అందిస్తామని, అధైర్యపడొద్దని ఓర్వకల్లు మండలం పొదుపు ఐక్య సంఘం గౌరవ అధ్యక్షురాలు విజయభారతి పొదుపు మహిళలు భరోసా ఇచ్చారు. ఓర్వకల్లు పొదుపు ఐక్య సంఘం మహిళలు చేసిన సేవలు మరువలేనివి అని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. ఓర్వకల్లు పొదుపు లక్ష్మి మహిళలు గౌరవ సలహాదారులు విజయభారతి గారి ఆధ్వర్యంలో గతంలో ఒకసారి వాళ్ళకి ఆహార పదార్థాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు రెండవసారి కూడా వాళ్ళకి రొట్టెలు, 20,000 రొట్టెలు, అలాగే చీని పండ్లు, అలాగే అరటి పండ్లు, బిస్కెట్లు, ఎగ్స్ వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు గతంలో కూడా పొదుపు మహిళలు మన కర్నూలులో కూడా ఇలాగే వరదలు వచ్చాయి, అప్పుడు కూడా ఇలాగే స్పందించి అక్కడ రోజు అందజేయడం జరిగింది. కాబట్టి గతంలో ఎలాగా చేశారో ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ఇక్కడ వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. నేను మా ఓర్వకల్లు పొదుపు లక్ష్మి మహిళలందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా.